Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna. For all such that special weapon. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ ప్రత్యేకమైనటువంటి ఆయుధం ఆయన ఏం చేశాడు, ఆ యొక్క ఆయుధాన్ని తీసుకొని శ్రీరామచంద్రుడు ఆ విధంగా వదిలినాడు రావణ మీద. అది రావణ యొక్క హృదయంలోకి చొచ్చుకుని వెళ్ళింది. Be sure to subscribe to our channel. We publish new videos every day. Don't forget, grab your smartphone and download the Lava Matra app and stay in touch. Guru Maharaj's message is your advantage. The following is an evening darshan given by His Holiness Jayapataka Swami Maharaj on October 8th, 2019 in Tirupati, India. నిజమైన సీత అప్పుడు చెప్పింది, ఈమె చాలా
పవిత్రమైనటువంటి ఆత్మ. అప్పుడు నిజమైన శిక్ష శ్రీరామచంద్రుని కోరుకున్నది ఈ యొక్క వేదవతిని, చారిసిక వేదవతిని ఆమె ఎన్నో రకాల తపస్సును స్వీకరించిన కోసము ఆమె వివాహం చేసుకోమని చెప్పి కోరుకున్నది. శ్రీరామచంద్రుడు చెప్పాడు, ఈ నెలలో నేను ఏక పత్ని వ్రతుని, నేను ఇక వేరే ఎవరిని వివాహం చేసుకోవడానికి లేదు. నేను కలియుగంలో వచ్చినప్పుడు వేదవతిని వివాహం చేసుకుంటాను. శ్రీనివాస గోవిందగా వచ్చినప్పుడు ఈ పద్మావతి దేవుని వివాహం చేసుకున్నాను శ్రీనివాసుడు, ఆమె ఎవరో కాదు వేదవతి. ఈ యొక్క శ్రీరామచంద్రుని యొక్క లీల ఆధ్యాత్మిక సంబంధం ఉంది ఈ బాలాజీలతో. ఈ రావణుడికి ఒక వరం ఉంది, రాక్షసుడి చేత కాని దేవదత్త చేత కాని చంపబడకుండా ఉండే వరం ఉంది. ఇక్కడ అయితే రావణుడు ఈ మానవుల చేత చంపబడకుండా ఉండాలి అనేటువంటి వరాన్ని అతను అడగలేదు. ఎందుకంటే రావణుడు మానవుని తింటామన్నాడు కాబట్టి అతను అనుకున్నాడు, ఈ మానవుడు దేనికి పనికాడు, తింటానన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. అప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడే శ్రీరామచంద్రుడిగా వచ్చి ఆయన మానవుల యొక్క రూపంలో వచ్చి అక్కడ వధించాడు శ్రీరామ రావణుడు. యాక్చువల్లీ రామ సచ్చిదానంద, అయితే శ్రీరామచంద్రుడు సచ్చిదానంద విగ్రహం. హి వాస్ ట్రాన్సెండెంటల్, ఆయన దివ్యమైనటువంటి పురుషుడు. And his pastime is also transcendental, his appearance transcendental. ఆయనకు వీడలు గాని ఆయనకు జన్మ గాని ఎంతో దివ్యమైంది. So when హనుమాన్ found Sita in the Ashoka Grove, హనుమంతుడు అశోకవనంలో సీతాదేవిని గుర్తించినప్పుడు I told Lord Ram that I found Sita, she said the Ashoka Grove in Sri Lanka. ఎప్పుడైతే తిరిగి వచ్చి శ్రీరామచంద్రునికి హనుమంతుడు చెప్పాడు, నేను సీతాదేవి గుర్తించాను అశోకవనంలో లంకా నగరంలో ఉంది అని. శ్రీరామచంద్రుడు పెద్ద ఉత్సవాన్ని జరిపాడు. ఆయన ఏం చేశాడు, ఈ యొక్క వానర సైన్యంతో ఈ మహాసముద్రాన్ని దాటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, రాళ్ళను తీసి సముద్రం వేశారు. వాళ్ళు ఏం చేశారు, రాయి వేసేటప్పుడు శ్రీరామ అనే రాయి మీద రాసి సముద్రంలో వేశారు. అప్పుడు రాళ్ళు ఆ సముద్రంలో తేలినాయి. వాళ్ళు ఈ విధంగా రాతితో కట్టినటువంటి వారంతో శ్రీలంకకు వెళ్ళారు. And his monkey army marched on. They had a war with the Rakshasas. ఇక్కడ ఈ వానర సైన్యము, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు వీళ్ళంతా కూడా ఈ రాక్షస సైన్యంతో యుద్ధాన్ని చేశారు. రావణుడు అంత సులువుగా సంహరించబడలేదు. శ్రీరామచంద్రుడు రావణ యొక్క తలని 50 సార్లు నరికి వేశాడు. ఈ రావణుడు కొన్నిసార్లు 10 తలల్ని ఆయన తీసుకునేవాడు, కొన్నిసార్లు ఒకే తలతో యుద్ధం చేసేవాడు. అదే
Another hand was fall off. Sri Ramachandra, okay, that is nothing very many, and it can be very well. But you go to the lodge. He does a After having a Yahweh Sandu, there is it. He has the Rama on the ground. Yahweh Talon Rama, whom is Padana? But Rama was not there. I did Rama Chandra. So, he was bewildered how to kill Rama. Aparana, I said a college story, at the same time, Rama on the name. Say Ravana captures within forest in some tree, in some fire. ఇక రావణుడు తన యొక్క జీవశక్తిని ఒక గుహలో ఒక అగ్నిలో ఉంచున్నాడు అక్కడ రకరకాల ఏది దీపాలు ఉన్నాయి అక్కడ అది హనుమంతుడు ఏం చేశాడు ఆ గుహలోకి వెళ్ళాడు అది ఆ యొక్క ప్రాణశక్తి ఆ గుహలో ఉంది దీపం రూపంలో హనుమంతుడు లోపలికి వెళ్ళి ఆ దీపాన్ని గాలి ఊది ఆర్పేశాడు అయితే అది ఊపేటప్పుడు ఇంకొక దీపం వెలిగింది సో హనుమాన్ మళ్ళీ ఊపుతున్నాడు ఆరిపోతుంది ఇంకో దీపం వెలుగుతుంది ఈ విధంగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు హనుమంతుడు అప్పుడు హనుమంతుడు ఆయన వాయుదేవ నమస్సు కాబట్టి ఆ యొక్క రూపాన్ని తీసుకున్నాడు అతనేం చేశాడంటే ఆ గుహలో ఉన్నటువంటి గాలినంతా కూడా బయట తీసేశాడు అప్పుడేమైంది దీపం మన అన్ని దీపాలు ఆరిపోయాయి అన్ని కూడా దీపాలు ఆరిపోయాయి అప్పుడేమైంది రావణ యొక్క ఈ జీవం అనేది ఈ గుహలో నుంచి అతని శరీరంలోకి వెళ్ళింది ఎప్పుడైతే రాముడు యుద్ధం చేస్తున్నారో ఈ రాక్షసులు కూడా ఏం చేస్తున్నాడంటే వాళ్ళంతా చూస్తున్నారు వాళ్ళు ఎట్లా రాముడు శ్రీరామచంద్ర యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి చూస్తున్నారు వాళ్ళు కూడా అక్కడ ఈ వానరులు కానీ రాక్షసులు కానీ అందరూ వాళ్ళు స్తబ్ధ స్థితిలో ఒక స్తంభాల మీద నిలబడుకొని చూస్తున్నారు ఎందుకంటే అటువంటి అద్భుతమైన యుద్ధాన్ని శ్రీరామచంద్ర యుద్ధాన్ని ఎప్పుడు వాళ్ళు చూడలేదు And running around for days and days. Ayuddham rojul gachindi. Thousands of arms were sent to the other. Konni vela mandi akkada marnincharu. Then Ram, he went up to the side of Ravana and killed his four horses. Akkada Sriramachandra em chesadu Ravana vai pelli atana nalugu gurralni vadinchadu. Like this, fighting went on. ఆ విధంగా యుద్ధం జరుగుతూ రావణ వాజ్ యాంగ్రీ రావణుడు చాలా కోపంతో ఉన్నాడు ఈ యొక్క రావణుడు ఏం చేశాడు తన యొక్క అతను ఎట్లా కుంభపోతగా తన ఆయుధాన్ని కురిపిస్తున్నాడు రాముడి వైపు అయితే ఇటువంటి ఎన్ని ఆయుధాలు ప్రయోగించిన రాముడు తన యొక్క బాణాలతో వాటంతా ఎదుర్కొంటున్నాడు రాముడు దెన్ హి వాస్ రిమైండెడ్ బై లార్డ్ బ్రహ్మ బ్రహ్మదేవుడు శ్రీరామచంద్రునికి గుర్తు చేస్తున్నాడు అక్కడ చెప్తున్నాడు బ్రహ్మదేవుడు ఎట్లా తను సంహరించాలని ఆయన చెప్తున్నాడు నీకు బ్రహ్మాస్త్రం నీకు ఇచ్చిందని చెప్తున్నాడు ఈ యొక్క ఈ బ్రహ్మాస్త్రం రాముడి కోసమే తయారు చేయబడి ఉన్నది రావణ్ కోసం అది ఎంతో శక్తివంతమైనటువంటి ఆయుధం అది అది ఎంతో శక్తివంతమైన శక్తితో తయారు చేయబడింది ఈ యొక్క తల మీద బ్రహ్మాస్త్రం అది అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ ప్రత్యేకమైనటువంటి ఆయుధం ఆయన ఏం చేశాడు
ఆ యొక్క ఆయుధాన్ని తీసుకొని శ్రీరామచంద్రుడు ఆ విధంగా వదిలినాడు రావణుని మీద. Entered into Ravana's heart. అది రావణుని యొక్క హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళింది. The heart of Ravana was subjected to the ground. అప్పుడేమైంది, రావణుని యొక్క గుండె అక్కడి నుంచి శరీరం నుంచి కింద పడి భూమి మీద పడిపోయింది. ఆ యొక్క భగవంతుడు ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు Ravana was dead. రావణుడు మరణించాడు. అది the queens of Ravana came out. They were lamenting Ravana had died. అప్పుడు రావణ యొక్క రాణులంతా కూడా వచ్చి ఆ రావణ యొక్క శరీరం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. They were crying. వాళ్ళు రోదిస్తున్నారు. They were also saying that our husband was very cruel. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, మా యొక్క భర్త ఎంతో క్రూరంగా ఉన్నాడు ఇతను. విభీషణుడు చెప్పాడు, మేము చెప్పాము సీతను తిరిగి ఇచ్చేయమని. అయితే మా మాట అతను వినలేదు. అతను ఎంతో కామాన్ని కలిగి ఉన్నాడు. దీని వల్ల శ్రీరాముని చేత మరణించబడ్డాడు. ఈ రోజు ఇతరుల యొక్క భార్యను అతను అపహరించాడు. We told her that he shouldn't do that. అది నేను చేయొద్దని చెప్పాము. But he didn't listen to us. అయితే మేము చెప్పింది అతను వినలేదు. Now we have no husband, we have no protector. ఇప్పుడు మాకు భర్త లేదు, మమ్మల్ని రక్షించే వాళ్ళు లేదు. ఏం చేయాలని చెప్పి ఏడుస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా రావణ యొక్క బారిలో రోధిస్తున్నారు. కొంతమంది రాణులు తల పట్టుకున్నారు, కొంతమంది రాణులు చేతులు పట్టుకున్నారు, కొంతమంది రాణులు కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు. విభీషణుడు చెప్పాడు రావణుడు మరణించాడు అని. Lord Ram asked Swami, Vibhishana, please perform the final rites for your elder brother. అప్పుడు శ్రీరామచంద్రుడు విభీషణుడు చెప్పాడు, నీకు సోదరునికి చివరి అంత్యక్రియలు నువ్వు చెయ్యి అని చెప్పి విభీషణుడికి రాముడు చెప్పాడు. Vibhishana said, my elder brother was very sinful. I don't want to perform the final rites for him. విభీషణుడు చెప్పాడు, నా యొక్క సోదరుడు చాలా పాపి, అతనికి నేను కర్మక్రియలు చేయను అని చెప్పాడు. అప్పుడు శ్రీరామచంద్ర చెప్పాడు, అతను ఎట్లన్నా కానీ ఇతను గొప్ప యోధుడు, ఇతను కాబట్టి ఇతను యోధుడు కాబట్టి ఇతనికి ఒక పద్ధతి ప్రకారము అతని శరీరం దహనం జరగాలి. అట్లా లేట్లయితే అతని యొక్క ఆత్మ శాంతించదు. విభీషణుడు లంకా నగరానికి వెళ్ళి తన యొక్క సోదరుని యొక్క దహన క్రియలకు ఏర్పాట్లు అంతా చేశాడు. హనుమాన్ హనుమంతుని సీతామాతకి సందేశాన్ని ఇవ్వడానికి పంపించారు. రావణుడు మరణించాడు అని. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించాడు అని. శ్రీరామచంద్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు అని చెప్పి ఆమెకి దివ్యమైనటువంటి ఆభరణాల్ని, దివ్యమైనటువంటి వాహనాన్ని ఏర్పాటు చేశారు సీతామాతకి. And Sita said, I want to see my husband right away. I don't need to be bathed or dressed up. And Sita ma cheppindi ivantana kavasam ledu na yokka patni ni chudali ani. Hanuman said, better you follow your husband's order. Appudu Hanumantri cheppadu, amma mee yokka bhartha yokka aagnanu meeru paatinchali ani. So then, tell any message for your Lord Ram that I should deliver. అప్పుడు హనుమంతుడు అడిగాడు, శ్రీరామచంద్రుడికి మీరు ఏమైనా సందేశం ఇస్తున్నారా అని చెప్పి సీతను అడిగారు. అప్పుడు ఆమె చెప్పింది, నా యొక్క భర్త యొక్క ముఖాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ఆ విధంగా ఆమె సందేశాన్ని పంపించింది హనుమంతుని దగ్గర. సో హనుమాన్ సార్,
I can kill all these rakshasas. అప్పుడు హనుమంతుడు చెప్పాడు, ఈ రాక్షసులంతా కూడా నేను సంహరించగలను. జస్ట్ క్యారీ అవుట్ ది ఆర్డర్ ఆఫ్ దట్ కింగ్. ఇది ఈ యొక్క రాజు యొక్క ఆజ్ఞను మాత్రమే నువ్వు పాటించాలి. అండ్ షి సెడ్ వి షుడ్ నాట్ ట్రీట్ ఈవిల్ విత్ ఈవిల్. ఈ మేము ఆమె చెప్పింది, ఈ చెడ్డ వ్యక్తుల్ని చెడ్డదంతా మనము ప్రవర్తించకూడదు. లైక్ ది గ్రేట్ బేర్ సెడ్ bear. You know that story? A bear story? Rekha. Bear. And they... No, bear. Yeah. Balluk. Ballukam. Ballukam. Rekha. Kattu Delsa Mekun Arutthana Gunwara. A hunter was being chased by a tiger. Oka Vetakani, Oka Puli Tharamkundu Undi. And he went into that tree. అతను ఏం చేశాడంటే, ఎక్కడైతే ఎలుగు బండి ఉందో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ వేటగాడు. అప్పుడు ఆ పులి చెప్పింది, ఈ యొక్క ఎలుగు బండితో ఈ వేటగాడు నీకు శత్రువు నాకు శత్రువు. నువ్వు అక్కడ చెట్టు నుంచి అతను తోసేయి అని చెప్పి పులి చెప్పింది ఎలుగుబండితో. అప్పుడు ఎలుగుబండి చెప్పింది, నా ఇల్లు ఈ చెట్టు, నా ఇల్లు ఇక్కడికి వచ్చి అతను నివాసం తీసుకున్నాడు కాబట్టి, ఆశ్రయం తీసుకున్నాడు కాబట్టి నేను ఆ పని చేయను, అతను తోయను అని చెప్పింది. And I won't bother you. అప్పుడు పులి ఏం చేసిందంటే, ఆ వేటగాని చెప్పింది, నువ్వు ఆ యొక్క ఎలుగుబంటిని తోసేయి, నేను దాన్ని తినేసి వెళ్ళిపోతాను, నేను వదిలేస్తాను, నీకు ఇబ్బంది పెట్టను అని చెప్పింది. అప్పుడు వేటగాడు ఏం చేశాడు, ఆ యొక్క ఎలుగుబంటిని తోసేశాడు చెట్లో నుంచి. అప్పుడు ఏం చేసిందంటే, చివరి క్షణంలో ఈ యొక్క ఎలుగుబండి ఏం చేసింది అంటే, ఒక కొమ్మను పట్టుకొని తనను తను రక్షించుకుంది. అప్పుడు పులి చెప్పింది, ఎలుగుబండికి చూసావా నీకు ఎంత మోహం చేశాడు ఇతను, ట్రాన్స్లైట్ అది చెప్పింది అనమాట, నువ్వు తోసేవాడిని తినేస్తాను నేను అని ఎలుగుబండి చెప్పింది, పులి చెప్పింది ఎలుగుబండికి. అప్పుడు ఎలుగుబండి చెప్పింది, గొప్ప వ్యక్తులు ఇతర వ్యక్తులు చెడుని ఎప్పుడు చూడరు. ఎవరన్నా అతనికి చెడ్డ చేస్తే మరీ చెడుతో అతనికి మళ్ళీ తిరిగి అతని చెడు చేయాలని చెప్పి ఎప్పుడు మంచి వ్యక్తి కోరుకోడు. సో ఎవరీవన్ నోస్ దట్ స్టోరీ లేటర్ అట్ ద టైమ్ ఆఫ్ లార్డ్ రామ్. శ్రీరామచంద్ర కాలంలో ఈ కథ అందరికి తెలుసు. సీత సెడ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ వెంజెన్స్ ఆన్ దిస్ రాక్షసి. అప్పుడు సీతామాత చెప్పింది, ఈ రాక్షసులందరినీ ఈ విధంగా వాళ్ళు నాతో చెడ్డ చేశారని చెప్పి వాళ్ళకి నేను చెడ్డ చెయ్యను అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు వెళ్ళి శ్రీరామచంద్రుడికి సీతామాత యొక్క సందేశాన్ని చెప్పాడు. అక్కడ సీతామాత ఈ దివ్యమైనటువంటి ఆభరణాన్ని ధరించింది. She was carried by palanquin. Amanu pallakilo iskocharu. And she came out and walked before Lord Ram. Amachi Sri Ramachandran munduruchi namaskarinchindi. And such a divine lady, normally they don't walk. Mamulu aithe vallu nadchukuntu vellaru. Lord Ram, he was looking very grave. Sri Ramachandrudu chana gambhiranga unnadu. Said, you are taken by Lord, by Ravan. నువ్వు రావణ చేత అపహరించబడ్డావు. యూ హౌ మెనీ డేస్ వర్ ఇన్ హిస్ కస్టడీ. నువ్వు ఎన్నో రోజులు అతని బందీలో ఉన్నావు.
And he was a very lusty fellow. అతనెంతో కామాన్ని కలిగిన వ్యక్తి. But he was the person who raped you and destroyed you. నిన్నేదో విధంగా అతను చేర్చుండొచ్చు. She said, how you are accusing me of these things? అప్పుడు ఆమె చెప్పింది, ఏ విధంగా నువ్వు నన్ను ఈ విధంగా నిందిస్తున్నావు? I was always faithful and chaste to you. నేను ఎల్లప్పుడూ నీకు ఎంతో నమ్మకంతో నేను ఎంతో పవిత్రంగా జీవిస్తున్నాను. And then somehow they built a fire. అక్కడ ఏం చేశారు? ఒక అగ్నిని ఏర్పాటు చేశారు. If I can't be with you, I'll enter the fire. అప్పుడు ఆమె చెప్పింది, నీతో నివసించకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానని. ఆమె శ్రీరామచంద్రునికి ఆశీర్వాదం తీసుకుని ఆమె శ్రీరామచంద్రుని అగ్నిని ప్రదక్షిణ చేసింది. ఆమె అగ్నిదేవునికి ప్రార్థించింది, నేను పవిత్రమవుతే నువ్వు నన్ను దాన్ని నువ్వు అందరికీ తెలిసిచ్చి. I never thought, spoke, or to think or do anything not chaste to Lord Ram. నేను శ్రీరామచంద్రునికి తప్ప నా మనసులో కానీ నా మాటలో కానీ శరీరం కానీ ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి కార్యక్రమం కానీ నేను చేయలేదు, నేను ఎంతో పవిత్రంగా ఉన్నానని చెప్పి చెప్పిందాను. Then she entered the fire. ఆమె ఆ విధంగా చెప్పి అగ్నిలోకి ప్రవేశించింది. She was brilliant. ఆమె ఎంతో తేజవంతంగా ఉంది. All the ladies present, they were aghast. How such a pious lady entered the fire. అక్కడటువంటి స్త్రీలంతా కూడా బాధపడుతున్నారు, ఇంత పవిత్రమైనటువంటి స్త్రీ ఏ విధంగా అగ్నిలోకి ప్రవేశిస్తుంది అని. వాళ్ళందరూ గట్టిగా అరుస్తున్నారు, ఈ విధంగా ఎట్లా ఆమె వెళ్తుంది అని బాధపడుతున్నారు. మాతాజీలందరినీ గట్టిగా చెప్పమంటున్నారు, గురుమాతాజీ వద్దు వద్దు అని చెప్పమంటున్నారు. And then somehow Agnidev came out carrying Sita Devi. అప్పుడు అగ్నిదేవుడు ఏం చేశాడు? సీతామాతను తీసుకొచ్చాడు. And he declared that she is sinless. అప్పుడు ఆయన చెప్పాడు, ఈమె పాప రహితురాలు అని. Another was she touched, another that she in her mind, her words, or speak of deeds to anything unchaste. Lord Ram. అక్కడ అగ్నిదేవుడు చెప్పాడు, ఆమె ఎటువంటి పరిస్థితుల్లో కానీ మనసావాచ కర్మన శ్రీరామచంద్రు తప్ప ఇంకెటువంటి ఆలోచనలు ఆమె జీవితంలో లేదు అని చెప్పి ఆయన చెప్పాడు. Lord Ram, he said, I have to do this to prove to everyone and Sita's purity. శ్రీరామచంద్ర అప్పుడు చెప్పాడు, నేను ఎందుకు ఇది చేశానంటే సీతాదేవి యొక్క పవిత్రతను అందరికి తెలపడానికి ఈ విధంగా నేను పరీక్షించాల్సి వచ్చింది అని చెప్పి. Why would this take her back? People might think that, oh, he wants to, he loves Sita and Jaya. అట్ట పరిస్థితి చేయకుండా నేను తీసుకున్నట్లయితే శ్రీరామచంద్ర చెప్తున్నాడు, నేను నన్ను ప్రజలు అభినందించేవాళ్ళు కాదు. So I wanted to show that she was pure. నేను అందరికి సీత మాత పవిత్రురాలని చెప్పి చూపించాలనుకున్నాను చెప్తున్నారు శ్రీరామచంద్రు. అక్కడ అగ్ని ప్రవేశం సీతామాత చేసినప్పుడు ఛాయా సీత లోపలికి వెళ్ళిపోయి నిజమైన సీతను లోపల నుంచి అగ్నిదేవుడు తీసుకొచ్చి ఇక్కడ ఉంచాడు. ఇక్కడ పద్మావతి ఛాయా సీత. Because of her great tapasya, she was accepted by the Lord as his consort. Amento goppa tapasana achinchindi kabatti bhagavantudu amani tana patniga swikarinchadu. I heard that when the marriage was going on, a real Swami came and so what and questioned what is her husband Srinivas doing. Akkada ఈ వివాహం శ్రీనివాస కళ్యాణం జరిగేటప్పుడు లక్ష్మీదేవి వచ్చి శ్రీనివాసుని ప్రశ్నిస్తుంది, ఏం జరుగుతుంది ఇక్కడ. And then the Lord said, this is Vedavati. అప్పుడు భగవంతుడు శ్రీనివాసుడు చెప్పాడు లక్ష్మికి, ఈ ఎవరో కాదు వేదవతి అని. అప్పుడు లక్ష్మీదేవి చెప్పావు అట్లయితే పర్వాలేదు అని చెప్పిందా. హరేవో హరేవో.
So, the pastime of Lord Ram and the pastime of Balaji are connected. ఈ విధంగా శ్రీరామచంద్రుని యొక్క శ్రీనివాసుని యొక్క లీలలు రెండు కలిసి ఉన్నాయి. Today is the day of Lord Ram has victory over Ravana. ఈ రోజు శ్రీరామచంద్రుడు రావణుని మీద విజయాన్ని సాధించాడు. Indra came and said, shame me, the Nara goes and then I offer some boon, so I want to offer you a boon. అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆయన నేను వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. So then Lord Ram, because he was playing the part of a worldly king, he asked all those monkeys who died in the war fighting for me and they'd be brought back to life. అప్పుడు ఇంద్రుడు ఆ విధంగా చెప్పినప్పుడు శ్రీరామచంద్రుడు రాజుగా ఆయన ఏం చేస్తున్నాడు, ఇంద్రుడిని అడుగుతున్నాడు, ఓ ఇంద్ర నా కోసం ఏదైతే ఈ వానరులంతా చనిపోయినారో వాళ్ళందరిని మళ్ళీ తిరిగి జీవించేటట్టు చెయ్యి అని చెప్పి చెప్పారు. And all the trees which perished by the great warrior died. ఇక్కడ ఈ యొక్క పెద్ద పెద్ద యోధులతో ఈ చెట్లంతా కూడా ఎన్నో చెట్లంతా కూడా మరణించున్నాయి. And they ran a rush and always bear fruits even in the off season. అటువంటి చెట్లు కూడా మళ్ళీ జీవించి ఎల్లప్పుడూ ఫల పుష్పాలతో ఉండాలి అని చెప్పి శ్రీరామచంద్రుడు కోరుకున్నాడు. Lord Indra said, this is difficult even for me. అప్పుడు ఇంద్రుడు చెప్పాడు, ఇది చాలా కష్టమైనటువంటి పని అని చెప్పాడు. But I will do it. అయితే అయినా మీకోసం absolutely do it. నేను చేస్తాను అని చెప్పి చెప్పాడు. The monkeys who died in the war. అప్పుడు ఈ వానరులు ఎవరైతే యుద్ధంలో మరణించున్నారో వాళ్ళకి దెబ్బలంతా కూడా నయమైపోయాయి, మళ్ళీ తిరిగి వాళ్ళు జీవించారు. వాళ్ళకి ఎట్లుందంటే నిద్ర నుంచి లేచినట్టుంది. వాళ్ళు చూసారు శరీరం మీద ఎటువంటి దెబ్బలు లేవు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది శ్రీరామచంద్రుని కోరిక ఇదేని. సో rejoicing, jumping around. ఈ విధంగా వాళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. Like this, so many pastimes. I can't say all. ఈ ఎన్నో రకాల ఈ విధంగా ఎన్నో లీలలు ఉన్నాయి, అన్ని మనం ఇప్పుడు చెప్పలేము. This is a very great pastime of the Lord. ఎంతో గొప్ప భగవంతుని యొక్క లీలలు ఇవి. So, as we saw, Sanjay was saying, wherever Krishna is, wherever Arjuna is, there's victory. ఇక్కడ మన శ్లోకంలో ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుందని చెప్తున్నారు. So Lord Ram is the avatar of Lord Krishna. శ్రీరామచంద్రుడు కృష్ణుడి యొక్క అవతారం. And he had a mission to rid the world of Ravana. ఈ భూమి భారాన్ని తగ్గించడానికి వచ్చాడు. లక్ష్మణ్ వాస్ యాక్చువల్లీ బలరామ్. లక్ష్మణుడు వచ్చి బలరాముడు. హి కమ్స్ ఆల్వేస్ యాస్ ద బ్రదర్ ఆఫ్ ద లార్డ్. భగవంతుని ఎల్లవేళ భగవంతుని యొక్క సోదరుడుగా ఆయన అవతరిస్తూ ఉంటాడు. బలరామ్ హి వాస్ ద ఓల్డర్ బ్రదర్, లక్ష్మణ్ హి వాస్ ద యంగర్ బ్రదర్. బలరాముడు వచ్చి భగవంతునికి పెద్ద సోదరుడు, లక్ష్మణుడు వచ్చి తమ్ముడు. సో మీ ద యంగర్ బ్రదర్ ఇస్ ఆ austerity for him. అతను తమ్ముడుగా ఉండడం ఎంత గొప్ప తపస్సు. As an older brother, he had a little independence. అన్నగా ఉండడం అనేది కొద్దిగా స్వేచ్ఛ ఉంటుంది. But younger brother means not only the Lord is supreme, but he also controls him as older brother. అక్కడ ఏమవుతుంది, తమ్ముడుగా ఉంటే భగవంతుడుగా అన్నగా కూడా అతని మీద ఆధిపత్యం ఉంటుంది, తమ్ముడి మీద. They also the parents of Madhvacharya. Madhvacharya? Right, his parents. ఈ రోజు మధ్వాచార్య యొక్క ఆవిర్భావ దినోత్సవము. And tomorrow is the special ekadasi. రేపు వచ్చి ప్రత్యేకమైనటువంటి ఏకాదశి.
The beginning of the Dhamma month. If Dhamma Masam Praramam. Some start from Purnima. కొంతమంది ఏకాదశి నుంచి ఈ దామోదర మాసాన్ని ప్రారంభిస్తారు, కొంతమంది పౌర్ణమి నుంచి ప్రారంభిస్తారు. ఈ ఏకాదశి రేపు ఎవరైతే ఏకాదశిని పాటిస్తారో వాళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారు. Ten ancestors of your mother, your father, and your wife. ఇక్కడ రేపోతే ఎవరైతే ఏకాదశిని పాటిస్తారో వాళ్ళు తన తండ్రి నుంచి, తల్లి నుంచి, తన యొక్క పత్ని నుంచి 10 తరాల వాళ్ళు ముక్తిని పొందుతారు. వాళ్ళంతా ముక్తిని పొందుతారు. రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి. ఇది బ్రహ్మ వైవర్త పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజు దీని గురించి చెప్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రత్యేకమైన ఉత్సవాల్లో ఈ అవకాశంగా తీసుకోవాలి. Be one of the associates of the Lord in his pastimes is the supreme goal of life. Manam bhagavantunaka leelallo bhagavantunaka sahasariga kavadame mana jeevitham yokka gamyam. The monkey army of Lord Ram or to be a friend of Krishna. Adi Sri Ramachandra yokka leelallo ఒక వానరుగా ఉండొచ్చు, లేదా కృష్ణుని యొక్క లీలలో ఒక స్నేహితుడిగా ఉండొచ్చు. అయితే ఏదో ఒక విధంగా భగవంతుని యొక్క సహచరుడుగా ఉండేదాని కోసం మీరు ప్రయత్నం చేయండి. ఇదే జీవితం యొక్క పరిపూర్ణత. మీకు అందరికి కృతజ్ఞతలు. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఒకటి వచ్చి ప్రభువుల నుంచి, ఒక ప్రశ్న వచ్చి మాతాజీ నుంచి అడగచ్చు. అబౌట్ అబ్జర్వింగ్ ఏకాదశి. సో వాట్ ఇస్ ద బెస్ట్ వే వి షుడ్ అబ్జర్వ్ దిస్ ఏకాదశి ఫెస్టివల్? వాట్ వి షుడ్ డూ? What is the best way to do that? Guru Maharaj ekadasi patinchalani chepparu kada, ye vidhanga ekadasi chesthe adi paripurnanga untundi? Some people observe ekadasis are going nirjala. Kontha mandi ekadasini nirjala upavasam chestaru, staying up all night, poorthi ratri anta kuda jagaranam chestaru, chanting Hare Krishna, Hare Krishna mantram japistaru. మరుసటి రోజు ఆ పారాయణం చేస్తారు. అయితే సహజంగా మనం ఏం చేస్తామంటే, ఈ ధాన్య సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఏకాదశిని పాటిస్తాం. ఈ విధంగా కూడా మనం ఏకాదశిని పాటిస్తాం. We like to observe ekadasi, but we also preach on the holy day. Aithe manu ekadasini cheyalanukuntam, ade samayamlo pracharam kuda manaku chana chana mukhyam. So for us, the preaching is more important. Kabatti pracharam ane chana chana mukhyam manaki. So we observe cereal pulses or grains. Manam em chestamante, dana sambandhamaitundi aharanni pakkana unchi manam ekadasi vratanni paatistam. And we are trying to distribute Prabhupada's books. Prabhupada yaka pustaka vitarana chestam. Or get people to observe the we should get everyone to bow down to the Lord tomorrow. Aithe rep mukhyamaina vishayam bhagavantuniki prati okkaru namaskarinchadam anedi chana mukhyam, vandanam. So
మాయాపూర్లో రాత్రి మొత్తం కీర్తన చేస్తారు ఏకాదశికి. The girls come and chant all day in the day and night. రకరకాల బృందాలు రాత్రంతా కూడా కీర్తన చేస్తారు. Sometimes Vaishnavi, sometimes Brahmachari, sometimes Grihastha. కొన్నిసార్లు వైష్ణవులు, కొన్నిసార్లు వైష్ణవులు, కొన్నిసార్లు బ్రహ్మచారులు కూడా కీర్తనలో పాల్గొంటారు. ఇక్కడ ఏ విధంగా చేస్తారనేది చూడాలి. కాబట్టి ఇక్కడ లోకల్ గా ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ విధంగా మీరు అందరూ చేయండి. గురు మహారాజ్ చెప్తున్నారు ప్రభుపాదు నిర్జల ఏకాదశి గురించి ఆయన ఏం ఆయన ఎప్పుడు ఆ విధంగా చేయలేదు. ఆయన పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేసేటప్పుడు ఈ ధాన్య సంబంధమైన విషయాలు మాత్రం ఆహారాన్ని తీసుకునేవాడు కాదు. That we can do a policy where Prabhupada's song. అయితే కొన్ని సందర్భాల్లో శాస్త్రాలు చెప్పడం జరిగింది ఈ ఏకాదశిని పూర్తి నిజ్జల ఉపవాసం చేయమని కూడా. గురువారా చెప్తున్నారు అది కొంతమంది వీలు అవుతుంది, కొంతమంది వీలు కాదు. గురువారా చెప్తున్నారు నేను అది నా అనారోగ్య కారణం వల్ల నేను నిజ్జలు చేయలేనని చెప్తున్నాను. ఎందుకంటే నేను మందులను తీసుకోవాలి, ఔషధాన్ని తీసుకోవాలి కాబట్టి ఈ ధాన్య సంబంధం అంతా తీసుకోకుండా ఏకాదశి ప్రసాదం తీసుకుని నేను ఏకాదశి వ్రతం చేస్తాను. ప్రభుపాద ఏం చెప్పాడంటే ఏకాదశి రోజు ఎక్కువ మాలలను జపించమని చెప్పారు. రేపు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ఎంతమంది ఎక్కువ మంది భగవంతునికి నమస్కరిస్తే అంత మంచిది. I once asked Prabhupada, what should I do for the special day, like Ekadasi, Dharmavan. గురు మహారాజు ఒకసారి ప్రభుపాద వారిని అడిగారు ప్రత్యేకమైన దినాల్లో ఏకాదశి రోజు దామోదర మాసంలో మనం ఏం చెయ్యాలని చెప్పి అడిగారు ప్రభుపాద వారిని. He said that these special days are special to attract new customers. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజులు ఏం చేయాలంటే కొత్త వ్యక్తుల దగ్గర మనం ఏం చేయాలి, జపాన్ చేపించాలి అని చెప్పి చెప్పాడు ప్రభుపాద వారు. Just like a store has a sale to attract new clients. కాబట్టి ఈ షాపులు ఏం చేస్తుంటారు ప్రత్యేక దినాల్లో కొత్త కొత్త కస్టమర్స్ని ఎట్లా ఆకర్షిస్తుంటారో కొనేవాళ్ళని అట్లా మనం ప్రత్యేక దినాల్లో కొత్త కొత్త వ్యక్తి దగ్గర హరే కృష్ణ మంత్రం జపించ చేయాలి. అయితే మామూలుగా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. క్రమంగా వచ్చే వాళ్ళకైతే అన్ని దొరుకుతుంటాయి, ప్రతిసారి వచ్చే వాళ్ళు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండేటువంటి భక్తులంతా కూడా క్రమబద్ధంగా వచ్చి ఈ భక్తిని ఆచరించేవాళ్ళు. వాళ్ళు క్రమంగా వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఇది విన్నారంటే ఇది 100 సార్లు 1000 సార్లు మీకు మంచి జరుగుతుందని వాళ్ళు దాన్ని తీవ్రంగా తీసుకుంటారు. మీరందరూ అది ఆచరించండి కాబట్టి దాని గురించి మీరు రెగ్యులర్ గా వచ్చేటువంటి వ్యక్తులు. మాతాజీ ఏదైనా ప్రశ్న ఉందా? ఆన్లైన్
హరే కృష్ణ గురు మహారాజ్ ప్లీజ్ హరే కృష్ణ accept my respectful obeisances guru maharaj accepted guru maharaj talking about damodar month we try to organize home programs as well as public programs so out of the two which you would be more pleased with like which one would you like us to focus upon house program or public programs yes as what sir well Atma, you can do not that I like one program and don't like another if you ikkada నాకేమో ఒక ప్రోగ్రామ్ ఇష్టము ఒక ప్రోగ్రామ్ ఇష్టం లేదనేది ఏం లేదు అన్ని ప్రోగ్రాములు నాకు ఇష్టమే ఏ చేసినా ఇష్టపడతారని చెప్తున్నారు గురువారాజు I don't think that you can do a public program every day. అయితే కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు మనం పబ్లిక్ కార్యక్రమాలు చేయలేము. So when you can't do a public program, do house program. పబ్లిక్ ప్రోగ్రామ్ చేసేదానికి అవకాశం లేనప్పుడు గృహస్థ ప్రోగ్రామ్ హౌస్ ప్రోగ్రామ్ చేయండి. But yet, contact is hard possible. ఆ కార్యక్రమాల్లో ఎంత మందిని అయితే మనము దాన్ని you can't get those people to participate in some self-realization or similar class. కాబట్టి వాళ్ళని ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరికీ ఈ యొక్క తరగతులు చెప్పడానికి ప్రయత్నం చేయండి. And after a class attendance, they can become a Bhakti Viksha member or Anjali member. ఈ విధంగా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు తర్వాత భక్తి వృక్షానికి రావచ్చు మంజరి కార్యక్రమానికి రావచ్చు దిస్ వే దే కెన్ బికమ్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ ఆ విధంగా మళ్ళీ ఎక్కువ ఎక్కువగా కృష్ణ చైతన్య కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనొచ్చు సో ఐ డోంట్ నో విచ్ వే ఇస్ మోర్ కాంటాక్ట్స్ మనకి ఏ విధంగా ఎక్కువ మంది మనకు ఈ కృష్ణ చైతన్యానికి వస్తారనేది public program or house program ee public karyakramallo house program karyakramallo ekkada ochina manu danni upayoginchukovali and Malaysia one devotee or Diwali he puts up a booth and the flea market ee Malaysia lo oka bhaktulu deepavali ki oka 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 అక్కడ బయట ఏం చేస్తాడంటే అతను ఒక షాప్ మాదిరి ఉంచి పుస్తకాన్ని వితరణ చేస్తాడు అతను ఏం చేస్తాడు దీపావళి రోజు ఆ యొక్క 1,000 మంది దాకా అతనికి అక్కడ పరిచయం ఏర్పడతారు realize the facilities you have to take advantage of this Damodar month. కాబట్టి మీరు ఆలోచించి ఈ దామోదర మాసంలో ఎంత ఎక్కువగా అవుతే అంత ఎక్కువ ప్రచార కార్యక్రమాలు మనం చేయాలి. Everybody who comes here to the temple, they can offer a giveaway to the deities. ఇక్కడ మందిరానికి ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా భగవంతునికి దీపాన్ని అర్పించేటట్లు మనం చేయొచ్చు. So that therefore they have a form that the people can fill out which they like to do. ఇక్కడ మాయాపూర్లో కూడా వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలంతా చేస్తుంటారు ప్రచార కార్యక్రమాలు. They like the blessing of Ishan Guru, they like to know about Prabhupada books. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి ప్రభుపాద వారి పుస్తకాలను చదవడము దీపారాధన చేయడం చేస్తుంటారు. I like to help with the annadana karyakramalu kuda sahayam chestaru. How about the Ishan patron member program? A life member karyakramalu kuda palguntaru. Or how to practice Krishna consciousness from their house. Aa vidhanga intilone e vidhanga Krishna chaitanya aacharinchalani cheppi vallu nerchukuntaru. Various things they can tick. Dantlo untundi aa yokka form lo edaina gaane vallu danni nirnayinchukovachu. So
by this, people come here to Tirupati from Andhra, from Telangana, from Karnataka, from all Tamil Nadu, from all over India. ఇక్కడ తిరుపతికి అన్ని రాష్ట్రాల నుంచి కర్ణాటక తమిళనాడు అంధ్ర భారతదేశం మొత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. Do you like our ad-free videos? Be sure to subscribe to our channel. We publish new videos every day, and don't forget to like and share our channel.